वेलकम टू K6 तेलंगाणा राष्ट्र वेतन शत दुच्छलो भागंगा ई रोज इलेक्ट्रिसिटी डिपार्ट्मेंट वारी आध्वर्यंलो संपाल चेस्तुन्नारु तेलंगाणा विद्युत व्यवहारं गुरिंचि मन पातु बोधन डी ముక్తార్ హుస్సేన్ గారు ఉన్నారు ఆయనతో మనం తెలుసుకుందాం సార్ చెప్పండి అందరికీ నమస్కారం ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం మనకు ఆఫీషియల్ గా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దశాక్ష ఉత్సవాలు 2వ జూన్ నుంచి 22 జూన్ వరకు మరి ఉత్సవాలు జరుగుతున్నాయి రాష్ట్ర మంత్రం మీద మరి బోధన నియోజకవర్గంలో ఈ రోజు మనం విద్యుత్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా ఏఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు షకీల్ ఆమీర్ గారు వస్తారు ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది దీని మెయిన్ ఉద్దేశం ఏందంటే గత 9 సంవత్సరాల్లో విద్యుత్ రంగంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది దాని అభివృద్ధి నివేదిక చాలా పెద్దది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ రాష్ట్రం ఏర్పడంగానే మరి విద్యుత్ మీద అప్పుడు గవర్నమెంట్ కి కొంచెం డౌట్ ఉండేది ఏందంటే పాత రాజకీయ నాయకులు సమైక్య ఆంధ్ర నాయకులు ఏందంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మాత్రం మొత్తం అంధకారం అవుతది మీకు విద్యుత్ షార్టేజ్ ఉంది మరి ఎట్లా చేస్తారు అనేది ఛాలెంజ్ చేశారు దాని మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆయన సీఎం గాంగనే ఇమిడియట్ గా దీని మీద చర్చ మొదలు పెట్టడం జరిగింది మరి దీనికి 2025 వరకు కూడా ప్లాన్ అప్లోడ్ చేసుకున్నారు 25000 మెగావాట్ జనరేషన్ ఎట్టట్ల స్టేజ్ వైస్ గా చేయాలని వాళ్ళు ప్లాన్ చేసి ఇప్పటివరకు మనకు 18700 మెగావాట్స్ మన జనరేషన్ అవుతుంది దీంట్లో మెయిన్ గా ఏందంటే కేటీపీపీ కేటీపీఎస్ జూరాల మరి భద్రాద్రి మరి ఇక్కడ యాదాద్రి అన్ని ప్లేసెస్ లో పెద్ద పెద్ద సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ స్థాపించడం జరిగింది అట్లాగే సోలార్ పవర్ లో కూడా స్టేట్ రాకముందు 250 మెగావాట్ ఉంటే ఇప్పుడు అది 5300 మెగావాట్స్ కి చేరింది అంటే మెయిన్ ఏందంటే జనరేషన్ ఉంటేనే కింద సప్లై వస్తుంది మరి జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అన్ని రంగాల్లో మరి ముఖ్యమంత్రి గారు దాన్ని సమీక్షించి అన్ని ప్లాన్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన సూచనల మేరకి ఆయన ఇచ్చిన ప్లాన్ మేరకే మా రాష్ట్ర అధికారులు దాని మీద ప్లాన్ చేసి మొత్తం అభివృద్ధి చేయడం జరిగింది అందుకే ఈ రోజు మనం 24 గంటలు అన్ని కేటగిరీలకు ఇస్తున్నాం ఇది ఎక్కడ లేదు 24 గంటల కరెంట్ అనేది అన్ని కేటగిరీలకు ఏ రాష్ట్రంలో లేదు మొత్తం దేశం మీద చూస్తే మన తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అగ్రికల్చర్ తో సహా అందరికి ఇస్తున్నాం దట్టు అగ్రికల్చర్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు అంటే మొత్తం సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది మనకు దాదాపు 11500 క్రోర్స్ సంవత్సరానికి మాకు సబ్సిడీ రూపంలో కడుతున్నారు అందుకే మా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అంతే కాకుండా మన తలసరి కన్సంప్షన్ ఏదైతే ఉందో మన వినియోగం అది కూడా స్టేట్ ది 1250 ఉంటే మనది 2200 ఉంది అంటే దానికన్నా 70% ఎక్కువ ఉంది అంటే మన దగ్గర కరెంట్ కన్సంప్షన్ ఎక్కువ వాడుతున్నారంటే మన దగ్గర అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది అన్నాడు అందుకోసం ప్రజలు ఇది గమనించాలి మరి ఇంకా ఫ్యూచర్ లో కూడా విద్యుత్ వినియోగం అనేది పెరుగుతుంది దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాం మేమంతా గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం పనిచేస్తున్నాం అప్పుడున్న గవర్నమెంట్ లో డైరెక్షన్ ఎట్లా ఉంటే ఎట్లా చేసినాం షార్టేజ్ వచ్చింది ఇప్పుడున్న గవర్నమెంట్ లో డైరెక్షన్ ఎట్లా ఉంది ఎట్లా చేస్తున్నాం ఇప్పుడు షార్టేజ్ లేదు మిగులు విద్యుత్ ఉన్నది అంటే అధికారులు ఆ అధికారులే పనిచేస్తున్నారు కానీ అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది ప్లాన్ చేంజ్ అయింది కాబట్టి ఇంత చేంజ్ అనేది కనపడుతుంది 2012 లో మీరు చూశారు అసలు ఇండస్ట్రీస్కే పవర్ కట్ చేశాం పవర్ హాలిడేలు డిక్లేర్ చేశాం ఇక అగ్రికల్చర్ మాట అయితే 2 గంటలు 3 గంటలు 4 గంటలు వచ్చేది కరెంట్ 7 గంటలు అయినప్పటికీ కూడా వివిధ దశల్లో ఇచ్చేవాళ్ళం ఇప్పుడేమో కంటిన్యూ ఇస్తున్నాం రైతులు హ్యాపీగా ఉన్నారు రైతులు హ్యాపీగా ఉంటే అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అవుతుంది ఇండస్ట్రీస్ అయినా కమర్షియల్ అయినా డొమెస్టిక్ అయినా అందరి పేయింగ్ కెపాసిటీ పెరుగుతుంది అందుకోసం మన రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ కాబట్టి మేము అటువంటి డిపార్ట్మెంట్లో పనిచేయడం మాకు అదృష్టం భావిస్తున్నాం మరి మా సిబ్బంది కూడా అందరూ అప్రమత్తంగా ఉండి అన్ని పనులు చేయడానికి ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ బోధన ప్రగతి నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి సహకారం కల్పిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది 24 అవర్స్ మళ్ళీ మీద ఎమర్జెన్సీ కాబట్టి ఒక సమయం కూడా మీ అధికార మీ ఎంప్లాయీస్ ప్రాణంగంలో పోతున్నాయి దాని గురించి మీరేమంటారు ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఒక 220 కి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రెంజల్లో అట్లాగే 6 33 11 కి సబ్ స్టేషన్స్ కొత్తగా వచ్చినాయి ఈ 9 సంవత్సరాల్లో దాదాపు 20 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా పెట్టడం జరిగింది సబ్ స్టేషన్స్లో ఇవన్నీ ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీలోనే చేశాం 83 కోట్ల పని చేశాం ఈ 9 సంవత్సరాల్లో
ఇవన్నీ చేయడం వల్లనే ఇక్కడ పవర్ అనేది మనకు అన్లిమిటెడ్ పవర్ ఇస్తున్నాం ఇవ్వగలుగుతున్నాం సిబ్బంది విషయంలో అయితే సేఫ్టీ వీక్ కూడా మొన్ననే జరుపుకున్నాం అందరికీ ట్రైనింగ్లు ఇస్తున్నాం అందరికీ సేఫ్టీ గురించి కూడా చెప్తున్నాం మాకు చెప్పకుండా ఎవరైనా తప్పు చేస్తే ప్రాణాలు పోతున్నాయి మరి నేను కోరేది అదే ప్రజలు మాత్రం కరెంట్ తో మనం ఆట ఆడకూడదు ఏదైనా కూడా జాగృతగా ఉండాలి అసలు లైవ్ వైర్ కరెంట్ ఉన్న వైర్ని ఎక్కడ కూడా ముట్టద్దు ఇంట్లో గానీ బయట గానీ ఎక్కడ వైర్ కనిపించినా గానీ ముట్టకూడదు అది ముడితే గానీ ప్రాణం పోతది ఏం చేయలేం కాబట్టి జాగృతగా ఉండాలి రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి కరెంట్ బా డేంజర్ విషయం ప్రాణాలు పోతున్నాయి రైతులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు చెప్పండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా సిబ్బందికి ఇంటిమేట్ చేయాలి వాళ్ళే వచ్చి చేస్తారు వాళ్ళు మరి అనాథరైజ్డ్ గా మాత్రం చెప్పకుండా ఎక్కకూడదు మరి రైతులు మోటార్లకు కూడా ఇన్సులేటెడ్ ఏదైనా గ్లౌజ్ వాడుకొని ముట్టాలి అట్లనే పోయి ఆన్ చేస్తే అక్కడ ఏమైనా లైవ్ వైర్ బయటకు వస్తే మాత్రం దానికి ముట్టుకొని చనిపోతూ ఉన్నారు మరి ఇది చేయకూడదు అలాగే కెపాసిటర్స్ కూడా పెట్టుకోవాలి కెపాసిటర్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా మంచి ఓల్టేజ్ వస్తుంది మంచి అవుట్పుట్ వాటర్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు కెపాసిటర్స్ వాడాలని కోరుకుంటున్నారు